తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ తెలంగాణ ఎన్నికల పోలింగ్ మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది ప్రచారం ముగియటంతో అసలైన ఘట్టం ప్రారంభమైంది తాయిలాల పంపిణీ జోరందుకుంది మంగళవారం సాయంత్రం ఆరు గంటల వరకు ప్రచారం చేసుకునేందుకు అవకాశం ఉన్న ఒకరిద్దరూ అభ్యర్థులు మినహా మిగతా వారందరూ పోల్ మేనేజ్మెంట్ కు తెరలేపారు ఇప్పటి వరకు ఆత్మీయ సమ్మేళనాలు కుల సంఘాల సమావేశాలు అసోసియేషన్లు యూనియన్ మీటింగ్లతో బిజీగా గడిపిన అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి ప్రలోభాలకు తెరలేపారు నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో గంపగుతగా ఓట్లను వేసుకునేందుకు అభ్యర్థి అభ్యర్థులు ఎవరికి వారికి ఉన్న సామర్థ్యం మేరకు తాయిలాలను అందించి పనిలో పడ్డారు అయితే నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో పోల్ మేనేజ్మెంట్ లో కుల వివక్షత బహిర్గతమైంది కుల సంఘాల వారీగా ఒక్కొక్క అభ్యర్థి ఒక్కొక్క ఓటర్ ఇంటికి ఐదు వందల రూపాయలు ఒక పార్టీ నేత పంపిస్తే శనివారం మరో పార్టీ అభ్యర్థి వెయ్యి రూపాయలు పంపిణీ చేశారు ఆదివారం మరొక అభ్యర్థి మరో అడుగు ముందుకు వేసి రెండు వేల రూపాయలు పంపిణీ చేసినట్లు తెలిసిందే కేవలం అర్బన్ నియోజకవర్గంలోనే ప్రధానంగా అత్యధిక ఓటర్లు ఉన్న సామాజిక వర్గం ఓటర్లను బహిరంగ మార్కెట్లో కొనుగోలుకు తెరలేపారని చెప్పారు అత్యధిక ఓటర్లు ఉన్న బలమైన సామాజిక ఓట్లకు ఎక్కువ ధర చెల్లించడం అందుకేనన్నది బహుర్గతమైంది ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ కీలక నేత ఓటర్లకు నగదు పంపిణీకి ప్లాన్ చేశారు ఒక నియోజకవర్గంలో మొన్నటి వరకు చీరలను పంపిణీ చేసిన అభ్యర్థి ఒక్కొక్క కుటుంబానికి రెండు వేల రూపాయల నగదుతో పాటు అరకిలో మాంసం మద్యం కోటర్లను పంపిణీ చేసినట్లు సమాచారం సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న కామారెడ్డి నియోజకవర్గంలో తాయిలాల మోతాదు కనీ విని ఎరుగని రీతికి చేరినట్లు సమాచారం కొన్ని కుటుంబాలకు నాలుగు ఓట్లు ఉంటే పదహారు సమాచారం కొందరు అభ్యర్థులు కుల సామాజిక వర్గాల వారీగా ఓటర్లను డివైడ్ చేసి వారికి తాయిలాలు అందించే ప్రక్రియను ప్రారంభించినట్లు తెలిసింది ఆదివారం కొన్ని నియోజకవర్గాల్లో గంప కొత్తగా ఒక్కో ఇంట్లో పురుషులు ఎందరో స్త్రీలు ఎందరో అన్న కోటాలో తాయిలాలను ఒక్కో ఇంటికి ఓటుకు రెండు వేల రూపాయలు నలుగురు ఉంటే ఫుల్ బాటిళ్లు మధ్యాహ్నం అందించి ఏర్పాట్లు చేశారు ఎక్కడ మద్యం పంపిణీ క్వార్టర్ల వారీగా పంపిణీ స్థానికంగా బూత్ లెవెల్లోనే ఏర్పాటు చేసుకున్నారు ఫుల్ బాటిల్ అయితే మద్యం షాపుల నుంచే నేరుగా సరఫరా చేసే విధంగా రిసిప్లర్ ఈసారి ఖచ్చితంగా గెలవాలని కంకణం కట్టుకుని మరికొంతమంది అభ్యర్థులు పోల్ మేనేజ్మెంట్ కు సంబంధం లేకుండానే అమలక్కల్లో పరిచయం ఉన్న వారి వద్దకు రప్పించి తమ అభ్యర్థి పోటీ చేస్తున్న గుర్తుకే ఓటు వేయాలని నేరుగా అప్పటికప్పుడు మూడు వందల నుంచి ఐదు వందలు అందజేస్తున్నారు ఈసారి ఎన్నికలు గతంలో జరిగిన ఉప ఎన్నికలను మించిపోతున్నాయని చెబుతున్నారు నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో రెండు వేల పదిలో చివరి ఉప ఎన్నికలు జరిగాయి అప్పుడు అధికార పార్టీ అభ్యర్థికి ఖర్చు తడిసి కానీ ఆనాడే యాభై కోట్ల వరకు ఖర్చైనట్లు ప్రచారంలో ఉంది ఈసారి ప్రజల్లో ఉన్న ప్రభుత్వ వ్యతిరేకతను పోగొట్టుకోవడానికి అధికార పార్టీ అభ్యర్థులు అయితే ఖర్చుకు వెనుకాడటం లేదు ప్రతిపక్షాల కంటే బీఆర్ఎస్ అభ్యర్థుల ఖర్చే కోట్లను దాటేలా ఉంది ఎన్నికలకు కొన్ని గంటల ముందే డబ్బులు పంపిణీ ప్రారంభించడంతో తమకు ఓటు వేసే ప్రతి ఓటర్కు తాము అందించే కానుకలు అందాలన్నది వారి లక్ష్యంగా కనబడుతుంది ఈసారి గెలవాలని కసి మీద ఉన్న కాంగ్రెస్ బీజేపీలు కూడా ఏ మాత్రం తగ్గకుండా తాయిలాల పంపిణీకి ఏర్పాట్లు చేసుకున్నారు ఒకరిద్దరు అభ్యర్థుల ఆర్థిక సామాజిక పరిస్థితుల మినహా పోల్ మేనేజ్మెంట్ లో గెలిచేందుకు కోర్టు స్తున్నారు కొందరు ఓటర్లు తమకు ఎవరు డబ్బులు ఇచ్చినా తమకు నచ్చిన వారికి ఓటు వేయాలని నిర్ణయించుకున్నారు బైబిల్ పై ప్రమాణాలు కూడా తీసుకుంటున్నారు మొత్తం మీద నగదు పంపిణీతో ఎవరు గెలుస్తారో చూడాలి